శనివారం జిల్లా కేంద్రంలో ఓటర్ల చైతన్యం కోసం ఐ ఓట్ ఫర్ యూ, నేను తప్పక ఓటు వేస్తాను అనే నినాదంతో స్థానిక చర్చిగేట్ వద్ద 5K రన్ను కోలాహలంగా జిల్లా కలెక్టర్ రాజర్షిష ప్రారంభించారు. జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్తో పాటు ప్రముఖ సినిమా హీరో సంపూర్ణేష్ బాబు, ప్రముఖ టీవీ నటులు శ్రీధర్రావు, వసుదేవరావులు పాల్గొని యువతను ఉత్సాహపరిచారు. ఓటర్ల చైతన్యం కోసం ఎన్నికల సంఘం స్వీప్ అనే పేరుతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోందని, అందులో భాగంగా ఈరోజు 5K రన్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అక్టోబర్ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు దాటి స్థానికంగా నివాసముండే భారతీయ పౌరులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఎంత పని ఉన్నా తల్లిదండ్రులు తమ పిల్లలు 18 సంవత్సరాల వయసు నిండితే తప్పనిసరిగా ఓటరు నమోదు చేయించాలని అన్నారు. ఎన్నికల్లో ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయాలని మెదక్ జిల్లా ప్రజలను కోరారు. ప్రతి ఓటరు తమ సమీప బిఎల్ఓ వద్ద ఓటరు జాబితాను పరిశీలించి తమ ఓటు ఉందో లేదో చూసుకోవాలని, ఒకవేళ ఓటరు నమోదు లేకుంటే ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకొని బిఎల్ఓలకు అందించాలని అన్నారు. వర్షం పడుతున్న కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం ప్రజలలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, జిల్లా స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి, యూత్ వెల్ఫేర్ అధికారి నాగరాజు, వివిధ మండలాల తహసీల్దారులు, యువకులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి ఒక చిన్న నటుని అయినటువంటి నన్ను ఆహ్వానించడం చాలా ఆనందం. ఇంత వర్షంలో కూడా ఈ ఐక్యం ప్రోగ్రామ్ను ప్రసక్తం చేసే ప్రజలకు చాలా హ్యాపీ. ప్రభుత్వం రన్నింగ్ చేసి, వాకింగ్ చేసి ఆరోగ్యం కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు అనేది మన హక్కు. లోపలి ఓటేయకుండా స్వచ్ఛమైన ధర్మంగా న్యాయంగా మనకు కావాల్సిన వ్యక్తులు లేకుండా ఎవరు మన సేవకు సేవలుతున్నారో వాళ్ళకు గర్వమైనటువంటి అవకాశం, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సలహా మీ ప్రభుత్వం సంపూర్ణ చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా నడకీల ప్రజలందరికీ గౌరవపూర్వక నమస్కారాలు. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతకు ప్రజలకి మా అందరినీ ఇన్వైట్ చేసి ఇనిషియేటివ్ ద్వారా ఎంతో సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఓటమి మన సినిమాకు ఒక అందరికీ ఒక విజ్ఞప్తి, దయచేసి ఈ ఓటుని ఒక రేపు దగ్గరండి. ఏదైనా కఠినాన్ని దయచేసి దానికి ఎంకరేజ్ చేయవచ్చు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఇది ఒక గొప్ప అవకాశం. మన లీడర్ని, మన నాయకుడిని ఎందుకని అటువంటి గొప్ప అవకాశాన్ని వాళ్ళందరూ వినియోగించుకోండి. ఎవరైతే మనకు దండగా అండగా ఉంటారో, అలాగే ఎవరైతే మనకు బలంగా ఉంటారో, వారి మనకు మన కోసం పనిచేస్తారో, అలాంటి నాయకులు తీసుకొని మనసులో కోరుకుంటాను. ఎందుకంటే అందరూ ఓటేయాలి. ఓటేసిన తర్వాత గొప్ప హక్కు ఉంటుంది. ఏదైనా సబ్సిడీ కానీ, ఎటువంటి గవర్నమెంట్ కార్యక్రమాలు కానివ్వండి, గవర్నమెంట్ స్కీమ్ కానీ అందరు చేయాలి అంటే ఎవరైనా వ్యక్తి అడవిలో ఉండాలి. ఎందుకంటే ఖర్చులు ఉంటారు. అండ్ ఏం చేయాలంటే మీరు అధికారం కోరుకుంటే కంటాయం ఉండదు. ఈ పట్ల చూసి బాధ్యత మా దగ్గర అందరూ కంటాయం చేసుకోవద్దు. ఇవ్వడం మంచి అవకాశం దయచేసి అందరూ అడుగుతుంది. మన సాయన నాయకులు ఎందుకు ఈరోజు మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశం మేరకు మెదక్ జిల్లాలో 2 నియోజకవర్గం, మెదక్ నియోజకవర్గం మరియు నర్సాపూర్ నియోజకవర్గంలో ఓటర్ అవగాహన కార్యక్రమం కింద, స్వీప్ యాక్టివిటీ కింద 5K కార్యక్రమం పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు మన ఈ కార్యక్రమంలో మన జిల్లా నుంచి చాలా మంచి పేరు తెచ్చుకొని వారి టీమ్స్లో చాలా మంచిగా చేస్తున్నారు. మన దగ్గర మెదక్ జిల్లాలో
డిస్ట్రిక్ట్ ఐటమ్స్ సిమ్ ఐటమ్స్ లో వారు ఇక్కడ వచ్చి నాకు ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు ముఖ్యంగా మన కొండ సినిమా యాక్టర్కి వారికి వారితో పాటు వారికి కూడా ఇంత గేమ్స్ లో ఉన్నప్పుడు వారి ఇద్దరు నా జిల్లాకి వచ్చి అందరికీ ఒక ముఖ్యమంత్రి ఈరోజు రావడం జరిగినందుకు వార్త పాటు రాజకీయ వార్త పాటు రాష్ట్రాలు కూడా వారిద్దరికీ కూడా ధన్యవాదాలు.